నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ యాదల ప్రభాకర్ రెడ్డిని కలవడమంటే సామాన్యులకు అతి కష్టమైపోయిందని టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గుంజి రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలిసి గుంజి రవి పసుపు కండువ కప్పుకున్నారు. ఈ సందర్భంగా గుంజి రవి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు ఎంపీ యాదాలను కలవాలంటేనే నాలాంటి వారికే గగనమైపోతుందన్నారు. అక్కడ పెద్ద పెద్ద రెడ్లకే ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. ఎంత చేసినా ప్రాధాన్యత లేని చోట కార్యకర్తల కష్టాలు తెలుసుకోలేని వారి వద్ద సర్దుకుని తలదించుకొని ఉండలేక వైసీపీని వీడినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి పనితీరును కల్లారా చూశామని, శ్రీధర్ రెడ్డి వద్ద ఉన్న స్వేచ్ఛ ఆదాల వద్ద కార్యకర్తలకు లేదన్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న చాలా మంది పరిస్థితి ఇలానే ఉందని కార్యకర్తలను ఆలోచింపచేసేలా రవి వ్యాఖ్యలు చేశారు. మా సౌత్ మోపూర్ గ్రామం, నేను నెల్లూరు రూరల్ మండలం సోషల్ మీడియా కన్వీనర్గా గత 2 సంవత్సరాల నుంచి ఎన్నుకోబడింది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న గారు టీడీపీలోకి మారడం జరిగింది. కానీ నేను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నా. కానీ గత అన్న మారిన తర్వాత నుంచి ఆదల బాబాకర్ రెడ్డిని కలవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఎవరిని ఎవరితో కలిసి ఆడికి వెళ్ళి మాట్లాడాలన్నా కానీ మాకు అనుమతి కలగడం లేదు. అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది కూడా అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకంటే మాకు శ్రీధర్ అన్న దగ్గరికి వచ్చి స్వేచ్ఛగా స్వతంత్రంగా వచ్చి పని చేయించుకుంటున్నాం. మేము వచ్చినా రాకపోయినా ఒక ఫోన్ కాల్తో మాకు పని జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో మేము పడుతున్న బాధలు చిన్నవి కాదు. కనీసము ఈ రోజుకి కూడా మేము ఆదల ప్రభాకర్ రెడ్డి కలవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ఆలోచించాలా. మీ మండల స్థాయిలో నాకు సోషల్ మీడియా కన్వీనర్ పదవి ఇచ్చినా కానీ వాల్యూ లేకుండా పోయింది. చుట్టుపక్కల నాకే ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజలు, సామాన్యంగా ఉండే కార్యకర్తలు, మామూలుగా ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలా. ఇక్కడ ఒక బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఇక్కడున్నంత స్వతంత్రంగా మనం వెళ్ళి స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు. తొందరలో కూడా నెల్లూరు రోడ్ల మండలం నుంచి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇదే విధంగా ఉంటే మాత్రం అందరూ కూడా శ్రీధర్ అన్న కాడికి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, నేను ఇప్పుడే కాదు అక్కడికి వెళ్ళిన మొదటి రోజు నుంచి కూడా నేను చాలా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఒక స్వచ్ఛమైన ఆవులను వదిలేసి ఒక కూర మృగాలతో నేను జర్నీ చేసినట్లాగా ఫీల్ అయ్యాను. ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను. కానీ అన్న దగ్గర నుంచి పిలుపు రావడం చాలా సంతోషకరం. నన్ను గుర్తించారు, అన్న పిలిచారు, హ్యాపీగా సంతోషంగా నేను ఎప్పుడెప్పుడైనా ఉన్నాను. సులభంగానే నేను నా కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అన్న దగ్గరికి అయితే మేము స్వేచ్ఛగా వస్తాము, అన్న అయితే మనకు సర్వీస్ చేస్తారు, మనం ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉంటే మనకి ఏ పనులు కూడా జరగవు, అన్నతో పాటు ఉంటే మనకు జరుగుతాయని స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇంతమంది రావడం నాకు కూడా సంతోషంగా ఉంది. అందుకని ఇప్పుడు మేము ఏ విధంగా అన్నను కలవడం జరిగింది. సంతోషంగా అన్న కూడా మాకు గట్టిగా భరోసాను కల్పించారు. ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉన్నామో అదే విధంగా మీతో కూడా మేము జర్నీ చేస్తాము, నీకు ఏ టైంలో ఎనీ టైం ఇంతకుముందు ఏ విధంగా రెస్పాండ్ అయ్యాము అదే విధంగా రెస్పాండ్ అయ్యి వర్క్ చేస్తామని చెప్పారు. సంతోష్ గారు ఇప్పుడు ఇంక నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేయడం చాలా అన్యాయం ఇది. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల్లో అతను యొక్క 40 సంవత్సరాల అనుభవం ఉన్నా కానీ అలాంటి మంచి వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం, అనవసరంగా ఎటువంటి తప్పు చేయకుండా ఇట్లా ఇబ్బంది చేయడం జగన్మోహన్ రెడ్డికి ఇది కరెక్ట్ కాదు. దీనికి తగిన చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లోనే దాని యొక్క సమాధానం అనేది ప్రజలే ఇస్తారు. నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యే కొడమిరెడ్డి శ్రీధర్ గారిని టీడీపీ తరఫున 50,000 ఓట్ల కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవడమే మా యొక్క అందరి యొక్క బాధ్యత. మేము నాతో పాటు ఉన్న సోషల్ మీడియా వాళ్ళని కూడా అందరూ కూడా తీసుకురావడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా తీసుకువస్తాను. నాతో పాటు ఉన్న సైన్యం మొత్తం యువత కూడా ఎప్పుడు నిత్యం శ్రీధరంతోనే మేము పయనిస్తాము. నేను నా రాక శ్రీధరంతోనే. కానీ ఈ మధ్యకాలంలో కొద్దిగా నేను వైఎస్ఆర్సీపీలో ఉండడం జరిగింది. కానీ నేను తెలుసుకున్నాను అలాంటి రెడ్లు పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు మమ్మల్ని గౌరవించరు, మాకు విలువ ఉండదు. అక్కడ మేము పోయినా కానీ మాకు ఏది జరగదని మాకు పూర్తిగా అర్థం చేసుకున్నా. ఇంకా పూర్తి స్థాయిలో నా పైన మొత్తం మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితోనని తెలియజేస్తున్నాను.